హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం అయితే ఒక నోటిఫికేషన్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి కృష్ణ సాయి ఎక్స్పోర్ట్స్, అంటే మనకి కేఎస్ఈ అని చెప్పేసి అయితే మనకి ఈ దీని పేరు పిలవచ్చు అనమాట, కృష్ణ సాయి ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి. ఇది మనకి ఏపీఎస్ఎస్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే మనకి ఆన్లైన్లో అయితే మెన్షన్ చేసిండారనమాట. ఈ వీడియోలో మనము ఏంటి కంపెనీ, నెక్స్ట్ వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎంత సాలరీ, ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకు వచ్చేసి ట్రైనీ ఆపరేటర్ అని చెప్పేసి ఒక జాబ్ రోల్ అనమాట. ట్రైనీ ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక రోల్, ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక రోల్, అంటే టోటల్గా మూడు రోల్స్ అయితే ఉంటాయి. ట్రైనీ ఆపరేటర్కి వచ్చేసరికి మనకు డిప్లొమా మెకానికల్ అయితే ఉండాలి. ట్రైనీ ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ ఎంఎస్సీ ఆర్గానిక్ పాలిమర్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ అయినా ఉండొచ్చు లేదంటే పాలిమర్ కెమిస్ట్రీ అయినా ఉండొచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 18 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ట్రైనీ ఆపరేటర్కి వచ్చేసరికి 12,000 అయితే ఉంటుందన్నమాట. ఈఎఫ్ఓ పిఈఎస్ఐసి ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా వాళ్ళు చూసుకుంటారనమాట. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీఎస్సీ కెమిస్ట్రీకి వచ్చేసరికి 12,000 అయితే ఇస్తారు, ప్లస్ ఈపీఎఫ్ ఈఎస్ఐసి ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా వల్ల అనమాట 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసరికి మనకి ఎంఎస్ ఆర్గానిక్ పాలిమర్ కెమిస్ట్రీ, వీళ్ళకి వచ్చేసి యాజ్ పర్ ఇండస్ట్రీ నామ్స్, అంటే మన ఇదైతే మనకు కొంచెం డౌట్ అనమాట, యాజ్ పర్ వాళ్ళకి అవసరం బట్టి తీసుకుంటారు, అది 1 వేకెన్సీ అయితే ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మనం అయితే టెక్నికల్ రౌండ్ అయితే ఒకటి ఉంటుంది, హెచ్ఆర్ రౌండ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. హెచ్ఆర్ రౌండ్ టెక్నికల్ రౌండ్ క్వాలిఫై అయినామంటే మనకి 15 రోజులు అయితే మనకి జాబ్లో జాయిన్ అయినాక ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఇది వచ్చేసి మనకు ఏపీ ఐఐసి గ్రోత్ సెంటర్ అన్నాజీ విలేజ్ మడ్డిపాడు ఎండిఎల్ ప్రకాశం, మనకి వచ్చేసి ఇదనమాట జాబ్ లొకేషన్. ఈ లొకేషన్ ప్రకాశంలో అయితే ఉందనమాట, ఇక్కడికి వెళ్ళి మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఆల్సో మనకి జాబ్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. వెన్యూ వచ్చేసరికి ప్లాట్ నెంబర్ 28 ఏపీ డబ్ల్యూసి గ్రోత్ సెంటర్ అన్నాంగి విలేజ్ మడ్డిపాడు ఎండిఎల్ ప్రకాశం. కంపెనీ అక్కడే ఉంది, మనకి డ్రైవ్ కూడా అక్కడే జరుగుతుంది అనమాట. అంటే డ్రైవ్ అంటే మనకు వన్స్ కంప్లీట్ అయిన తర్వాత టెక్నికల్ ఇక్కడైతే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. మనకి 29వ తేదీ అయితే లాస్ట్ డేట్ ఉంది, లాస్ట్ డేట్ లోపల అప్లై చేసుకొని ఎవరైతే డిప్లొమా మెకానికల్ ఉంటారో, బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటారో, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటారో, ఎంఎస్సీ పాలిమర్ కెమిస్ట్రీ ఉంటారో అప్లై చేసేసుకోండి. మనకి 31వ తేదీ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట, మనం ఇక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ప్రకాశంలో. రిజిస్ట్రేషన్ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, అంటే మనకి దీని రిజిస్ట్రేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందులో కూడా అప్లై చేసుకోండి. లేదంటే మనకు డైరెక్ట్గా ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో వెళ్ళి కూడా మనము డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. నేను ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చినారు, ఏమైనా చిన్న డౌట్ వచ్చినా కూడా మనకి ఏదైనా కాంటాక్ట్ నెంబర్ అయితే గోపీనాథ్ అనే అతనికి ఇచ్చిండారనమాట, ఆ నెంబర్ కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. ఒకసారి రిజిస్ట్రేషన్ లింక్ని చూద్దాము ఓపెన్ అయితే. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మాత్రం ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మనం చెప్పుకునేది వచ్చి కృష్ణ సాయి ఎక్స్పోర్ట్స్ కాబట్టి ఇది దీని మీద మోర్ క్లిక్ చేయాలి. మోర్ క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లై అనేసి ఉంటుంది, అప్లై క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అయితే ఏ డిస్ట్రిక్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండరు, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ కూడా మెయిల్ పెట్టేస్తాం. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా 2 సార్లు చెక్ చేసుకొని వేయండి, ఎందుకంటే ఇన్ఫామ్ చేసేది మొబైల్కే కానీ ఈమెయిల్ ఐడికి కానీ అయితే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బీఎస్సీ ఎంఎస్సీ ఉన్నాయి కదా, అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ అట్లా మళ్ళీ కోర్స్ అయితే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్డ్, నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ఆప్షన్లు కూడా ఎస్ అయితే ఎస్, నువ్వు అయితే నువ్వు వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా ఏమంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది మా వీడియో, మా వీడియో నచ్చడైతే లైక్ వేసుకోండి ఫస్ట్, తర్వాత కామెంట్ పెట్టండి, తర్వాత మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకు ఒక బెల్ ఐకాన్ అయితే ఉందనమాట, బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా కొట్టేయండి, ఎందుకంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు పెట్టాం మీకు అయితే నోటిఫికేషన్ వెంటనే మీకు అందజేస్తుంది అనమాట. థ్యాంక్ యూ.